ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఆరవ మంగళవారము ప్రభువు విచారగ్రస్తులకు వెలుగునీయనేలా మొదటి పఠనము యోగు గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి మూడవ వచనము వరకు పదకొండవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు మరియు ఇరవయ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు కడన యోబు నోరు విప్పెను అతడు తాను పుట్టిన రోజును శపించుచు ఇట్లనెను నేను పుట్టిన దినము నశించునుగాక ఒక మగబిడ్డ ఆమె కడుపున పడెను అని వార్త పుట్టినయ్యి నాశన మగునుగాక నేను మా తల్లి కడుపున ఉన్నప్పుడే ఏల చావనైతిని లేదా పురిటిలోనే ఏల కన్నుమూయనైతిని మా అమ్మ నాడు మోకాళ్ళుని నన్ను స్వీకరింపనేలా స్తన్యమిచ్చి నన్ను పోషింపనేలా నేనప్పుడే చనిపోయి ఉండినచో ఇప్పుడు శాంతికి నిలయమైన సుఖనిద్రను అనుభవించుచుండడి వాడనే కదా తమ కొరకు మహాభవనములను నిర్మించుకునిన రాజులతోనూ మంత్రులతోనూ కలిసి నిద్రించుచుండడి వాడనే కదా తమ భవనములో వెండి బంగారములు కూడబెట్టుకునిన రాజకుమారులతో కలిసి శయనించు వాడనే కదా తల్లి కడుపు నుండి చనిపోయి పుట్టి వెలుగు కాంచజాలని మృతపిండముతో కలిసి వాడనే కదా ఆ పాతాల లోకమున దుర్మార్గులు ఇతరులను పీడింపజాలరు అచట అలసిపోయిన పనివారు విశ్రాంతి చెందుదురు ప్రభువు విచారగ్రస్తులకు వెలుగునీయనేలా దుఃఖితులకు జీవన భాగ్యము దయచేయనేలా వారు మృత్యువు కొరకు వేచి ఉన్నను అది వారి చెంతకు రాదు నిధి కొరకు వలె చావు కొరకు గాలించినను అది వారికి దొరకదు వారు తమ సమాధిని గాంచి ఆనందింపగోరుదురు తమ గోరెని చేరుకొని సంతసింపగోరుదురు కన్నులతో చూడలేని వానికి దేవుడు దారులన్నీయు నిరోధించిన వానికి వెలుగేలా ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభు నా ప్రార్థన నీ సన్నిధిని ప్రభు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగా పునీత లూకా లూకాగారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము యాఫై ఒకటవ వచనము నుండి యాఫై ఆరవ వచనము వరకు మోక్షారోహణ దినములు సమీపించినప్పుడు ఏసు ఎరుశులేమునకు వెళ్ళుటకు నిశ్చయించుకొనెను తనకు ముందుగా దూతలను పంపెను వారు ఏసు కొరకు అంతయు సిద్ధపరచుటకు ఒక సమరియా గ్రామమునకు వెళ్ళిరి కాని ఆయన ఎరుషులేమునకు వెళ్ళుచున్నందున అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానింపరైరి ఆయన శిష్యులకు యాకోబు యోహానులు అది చూచి ప్రభు ఆకాశము అగ్ని వర్షించి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు సమ్మతమా అని అడిగిరి అందుకు యేసు వారి వంకకు తిరిగి గద్దించెను అంతట వారందరూ మరొక గ్రామమునకు వెళ్ళిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక